हेलो फ्रेंड्स, गुड आफ्टरनून, वेलकम टू माय चैनल। इवाल्टि स्पेशल वच्चेसी प्रॉन्स करी अंडी। दीनिकि कावाल्सिन ऐटम्स वच्चेसी इवि टाइगर प्रॉन्स अन्नमाट। दीनिकि कावाल्सिन ऐटम्स वच्चेसी ऑनियन्स, पच्चिमिरपकायलु, कोत्तिमीर, पुदीना, करेपाक, కొంచెం మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్। స్టార్ట్ చేద్దామండి। ఇప్పుడు వచ్చేసి బాండిలో నేను వచ్చేసి ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి। నేను వచ్చేసి 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను। ఇక్కడ చూసారు కదా, ఆయిల్ హీట్ అయ్యిందండి। ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి। చూసారు కదా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగుతున్నాయి। ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు కొంచెం కరేపాకు వేస్తున్నా। కరేపాకు కూడా వేసుకుని కొంచెం పుదీనా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి। కొంచెం సాల్ట్ వేసుకుందామండి। సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి। నేను ఇక్కడే రుచికి సరిపడా, అంటే ప్రాన్స్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను। చూసారు కదా, బాగా మిక్స్ చేసుకుందాం। చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి। ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కాస్త పసుపు వేసుకుందాం, 1/2 టీ స్పూన్ పసుపు। పసుపు యాంటీబయాటిక్ అండి, పసుపు వేసుకోవడం వల్ల అగడు అంటకుండా ఉంటుంది। చూసారు కదా, ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకుందామండి। నేను వచ్చేసి ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను। నేను మసాలా కోసం, నేను వచ్చేసి ప్రాన్స్లోకి మసాలా కోసం లవంగ, పట్ట, ఇలాచి, కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం ఒక 5-6 మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్స్ చేసుకున్నానండి। ఈ పౌడర్ని మనం దాంట్లో వేసుకుంటామన్నమాట। ఈ మసాలా మిక్చర్ని కూడా అందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి। మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుందండి। కొన్ని మాత్రమే। ఇప్పుడు వచ్చేసి మనం ప్రాన్స్ వేసేసుకుందామండి। ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని ప్రాన్స్ వేసుకుందాం।
చూసారు కదా ఆనియన్స్ టమాటా పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనము ప్రాన్స్ కూడా ఇందులో వేసుకుందామండి ప్రాన్స్ కడిగేటప్పుడు మేము వచ్చేసి కొంచెం పసుపు అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుని బాగా వాష్ చేసుకోవాలండి లేకపోతే నీచు వాసన వస్తుంది చూసారు కదా మొత్తం మసాలాలన్నీ కొంచెం ప్రాన్స్కి బాగా మిక్స్ చేసుకుని ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి ప్రాన్స్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చినప్పుడే మనము కారం పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసుకుందాం చూసారు కదా ప్రాన్స్లో నుంచి వాటర్ వస్తుంది అలాగే ఇప్పుడు మన మీ రుచికి సరిపడ కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుందామండి నేను ఆల్రెడీ ఆనియన్స్ వేసుకున్నప్పుడే సాల్ట్ వేసాను కదా అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ ఎక్కువగా ఉంటే సాల్ట్ కారం అన్ని చెక్ చేసుకొని వేసుకోండి చూసారు కదా ఇప్పుడు విజిల్ పెట్టుకుని ఒక 5 to 6 విజిల్స్ వేసుకోవాలి విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు మీకు గ్రేవీకి సరిపడా కొంచెం నేను వచ్చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి చూసారు కదా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎలా ఉందో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకుందామండి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా బాగా కుక్ చేసుకుందాం గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ కొత్తిమీర కూడా తీసుకున్నానండి ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం ప్రాన్స్ చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీకు కూడా ఎలా వచ్చిందో మాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మేము విజిల్ పెట్టేద్దాము ఒక 6 to 7 విజిల్స్ ఒక 6 to 7 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుని తీసేద్దామండి మీకు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసారు కదా యమ్మీ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్